ఇదిగో లక్కేది, ఈ రోజు బాత్రూమ్ లో పడిపోయింది. నిజంగా పాపం ఇంకా కొంచెమే దెబ్బలు తాకినాయి, కానీ ఇది మొన్నటి నుంచి యాక్చువల్ గా రిపేర్ ఉంది. బట్ సడన్ గా ఇది నేను ఇక్కడే నిల్చున్నాను, నిల్చొని చూసే వరకు ఇట్లా వెళ్ళి పట్టుకునే లోపే పడిపోయింది పాపం. ఇది మొన్నటి నుంచి కొంచెం లూజ్ ఉంది, ఇంకా పడ్డది పాపం. వీపులో కొంచెం బాగానే దెబ్బలు తాకినాయి. ఇవన్నీ పీసెస్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇంకా బ్యాక్ సైడ్ పుచ్చుకున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటో, కొన్ని కొన్ని సార్లు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో దెబ్బలు కూడా కొంచెం బాగానే తాకినాయి. మొన్న ఒక రోజు అయితే ఇద్దరికి అసలు బ్యాలెన్స్ ఆగలేదు. మొన్న రోజు జస్ట్ మిస్ ఇద్దరం పడేవాళ్ళమే. ఆల్మోస్ట్ ఇంకా కొంచెం నేను జాగ్రత్త ఉండేట్ల కొంచెం బ్యాలెన్స్ అయింది. కానీ ఈరోజు చూడండి, పక్కనే నిల్చున్నా కానీ జారి పడింది, కొంచెం దెబ్బలు కూడా బాగానే తాకినాయి. ఇదిగో స్నానం చేయించి అయితే ఇక్కడ కూర్చుని పెట్టినా. ఇంకా ఎడదాకింది, ఎడదాకింది బ్యాక్ సైడ్ ఈపులు అయితే కొంచెం అవి ముక్కలన్నీ గుచ్చుకున్నాయి, కొంచెం బ్లడ్ కూడా వచ్చింది. అంతా స్నానం చేయించి ఇగో ఫ్రెష్ అప్ చేయించి ఇప్పుడే కూర్చుని పెట్టినా. ఇంకా బ్యాక్ సైడ్ బాగానే దెబ్బలు తాకినాయి పాపం. ఏది లక్కమ్మ, ఇంకా వీప్లో ఇక్కడ కొంచెం ఇవన్నీ తాకినాయి. ఇక్కడ కొంచెం కింద అయితే ఇదిగో బ్లడ్ కూడా వచ్చేసింది పాపం. ఇదిగోండి బ్లడ్ కూడా వచ్చింది కోసుకోపోయి. ఇంకా లోపల కొంచెం బాగానే తాకినాయి, ఇంకా ఇంకా లోపల కూడా కొంచెం కిందికి, ఇంకా బ్యాక్ సైడ్ బాగానే తాకినాయి. ఇంకా కొంచెం బ్లడ్ వచ్చింది సడన్గా, ఇంకొందుకంటే బ్యాలెన్స్ ఆగలేదు. ఇంకా అది కూర్చుంది, నేను కూడా స్నానం చేపిద్దామని కూర్చునే పెట్టే వరకు కొంచెం ఇలా బ్యాలెన్స్ ఆగకనే కింద పడిపోయింది. సో స్నానం చేపిద్దాం, ఎట్లా వాష్రూమ్కి వెళ్తుంది కదా అని చెప్పేసి కూర్చునే పెట్టి ఇట్లా పక్కకున్న అంతే జస్ట్ విత్ ఇన్ మినిట్స్లోనే అట్లా పడిపోయింది. బ్యాలెన్స్ ఆగదు, మరి ఎక్కువ పెరుగుతుంది, హైట్ పెరుగుతుంది, వెయిట్ ఆగట్లేదు. సో ఇంకా ముందు ముందు ఎన్ని చూడన్నో. అదృష్టం కొద్ది అయితే నెత్తికి ఎక్కడ ఏం తాకలేదు, బ్యాక్ సైడ్ తాకింది. ఏమో తాకినా చెప్పలేదు కదా, ఆమెకి ఏం తెలుస్తా చెప్పండి. ఇంకా తాకిలా ఏం చెప్పలేదు. ఇక సిచ్యువేషన్ ఇంకా మనకు కనిపించిన దెబ్బలు మాత్రమే కనిపిస్తున్నాయి, బ్లడ్ వస్తే కానీ ఇంకా ఎక్కడెక్కడ తాకినాయి కూడా నిజంగా తెలియట్లేదు. ఏంటో నాకు నిజంగా అసలు నాకు ఇంత ధైర్యం చేసుకుందామని నా వాళ్ళ చేపిద్దామని లోపల తీసుకెళ్ళాను అంతే. సో చేపించిక ఎట్లా వాష్రూమ్కి స్నానం చేసేటప్పుడు వాష్రూమ్కి తీసుకెళ్తాను కదా అని చెప్పేసి వాష్రూమ్ పైన కూర్చునే పెట్టిన. అది మొన్నటి నుంచే కొంచెం అయితే ఊగుతుంది అన్నమాట, అంత బ్యాలెన్స్గా లేదు. సో కూర్చునబెట్టి అక్కడే నిల్చున్నాను అంతే. సో విత్ ఇన్ సెకండ్స్లో నేను వెళ్ళి పట్టుకునే వరకే కింద పడిపోయింది అన్నమాట. సో బ్యాక్ సైడ్ ఇక్కడక్కడ బాగానే గుచ్చుకునే బ్లడ్ వచ్చి ఇవన్నీ కొంచెం క్లీన్ చేసినాయి. ఇంకా ఇక కింద పడ్డది కదా, కొంచెం ఫ్రెష్ అప్ చేయించి ఇదిగో ఇక్కడ కూర్చునే పెట్టిన. అస్సలు బ్యాలెన్స్ ఆగట్లేదు. మొన్న రోజు అయితే ఇద్దరం ఒకటి రెండు మూడు సార్లుగా చాలాసార్లు ఇద్దరం కూడా, ఎందుకంటే పాపకు బ్యాలెన్స్ చేసి దానిపైన కూర్చునే పెట్టాలి వెస్ట్రన్ పైన. ఇంకా ఇండియన్ అయితే అసలు కూర్చోలేదు, ఎందుకంటే ఆమెకి మోకాలతో కూర్చోలేదు కదా. సో అలాగా ఇంకా లాస్ట్కి బ్యాలెన్స్ చేసి నేను బ్యాలెన్స్ చేసి ఆడ కూర్చుని పెట్టాలి, మళ్ళీ లేపాలి బ్యాలెన్స్ చేసి. చేతులలో నాకు కూడా ఇవికి గ్రిప్ ఉంటలేదు అసలు, జాయింట్స్లలో నాకు కూడా ఫుల్గా పెయిన్ వస్తుంది అసలు. ఇంకా ముందు ముందు ఎలా చేస్తానో నిజంగా బాధ అనిపిస్తుంది నాకైతే, నవ్వుతున్నాను. కానీ ఇంకా ముందు ముందు అసలు పాపను ఎలా బ్యాలెన్స్ చేస్తానో కూడా నాకు నిజంగా ఒక రకంగా ఏడుపు వచ్చేస్తుంది. చూసారు కదా, సో యాక్చువల్గా అయితే నిన్న నాకు కూడా కొంచెం ఫుల్గా ఎమోషనల్ అయిపోయింది, అసలు వీడియో చేయాలని కూడా అనిపించలేదు. ఇంకా అప్పుడే పడింది కదా, ఎన్ని దెబ్బలు తాకినాయో ఏమో చూసుకునే, నాకు ఒక్కసారి ఫుల్గా ఏడుపు వచ్చేసింది. బట్ పాపం ఇంకా అంత అనుకోకుండా జరిగిపోయింది, విత్ ఇన్ సెకండ్స్లో కనరెప్ప ఇట్లా కన్ను మూసి తెరిచే వరకే జరిగిపోయింది. నేను వెళ్ళి అందుకునే లోపే స్లిప్ అయిపోయింది అన్నమాట. ఇంకా అదృష్టం కొద్దీ ఇదిగో నెత్తికైతే పెద్దగా ఏం తాకలేదు, కొంచెం ఇక్కడ ఈ సైడ్ కొంచెం వాచింది, కానీ ఇంకా అక్కడక్కడ బ్యాక్ సైడ్ వీపులో కొంచెం కిందికి కొంచెం అలా అలా కొంచెం అయితే గీతలన్నీ ఇట్లా ఇట్లా గీటుకుపోయి కొంచెం బ్లడ్ అయితే వచ్చింది పాపం. బట్ ఇంకెంత తాకిందో వెన్నెముక అంతా విరిగిపోయి అంత ఇది ఏం చెప్తాను చెప్పండి ఇలాంటి పిల్లలు. ఏ ఆమె ఆబ్వియస్ నేను అనుకుంటున్నా అది కూడా, ఇంకా తనకి ఏం దాకిందో కూడా లక్కి చెప్పలేదు కదా. బట్ మొత్తానికైతే ఇట్లా చూసి కొంచెం పర్వాలేదేమో అనిపించింది. నైట్ ఇంకా అంతా డైక్లోఫిన్ అంతా స్ప్రే చేసి అది ఇది చేసి కొంచెం అయితే పర్వాలేదు. ఒక రెండు రోజులు మేబీ పెయిన్ ఉన్నా కానీ చెప్పలేదు కదా. సో నిజంగా చెప్పాలంటే మాట్లాడిన వెంటనే నాకు కళ్ళెంబట నీళ్ళు వచ్చినాయి. ఏంటి ఆల్రెడీ ఇంత కష్టంగా భగవంతుడు ఎందుకు ఇన్ని బాధలు పెడుతుండో అనిపించింది అన్నమాట. ఎవరైనా పేరెంట్స్ కనండి ఏం కోరుకుంటాం, పిల్లలు హ్యాపీగా ఉండాలి, పిల్లలు బాగుంటే మనం బాగుంటాం ఆబ్వియస్లీ. సో అది మొత్తానికైతే ఈ ఉన్న కాస్త అయినా ఆమె హ్యాపీగా ఉంటుంది అంటే ఇదిగో ఇలాంటి లేనిపోని సమస్యలని ఎప్పుడు ఏదో ఒకటి నెత్తిన పడుతూ ఉంటాయి అన్నమాట. ఏమో ఇంకేమో ఈ మధ్యనే కొంచెం ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతుంది అనుకున్న టైంలో ఇదిగో లేనిపోని కొత్త కొత్త సమస్యలు అన్నీ వస్తున్నాయి అన్నమాట. బట్ ఎనీవేస్ చూద్దాం ఇంకా ఎన్ని పరీక్షలు పెడతాడో, ఆ పరీక్షల్లో నేను ఎన్ని ఎదుర్కోవాలో, ఎన్ని నెగ్గాలో, నేను ఎన్ని పరీక్షలనే ఎదుర్కొంటాను.
ఇట్లేసి లక్కి తన పనులు తను చేసుకునేటట్టుంటే చాలు నాకు, ఇంకా అంతకుమించింది ఏది లేదు, అత్యాశ లేదు. ఇంకా ఆమె పనులు ఆమె చేసుకొని హ్యాపీగా ఫుడ్ ఎట్లీస్ట్ తినేటట్టు ఇంకొంచెం బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఇంకొంచెం అయితే చాలు అంతే అనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా నిన్న అలా జరిగేసరికి వెంటనే నిజంగా ఫుల్గా ఎమోషనల్ అయిపోయాను, ఎక్కడెక్కడ తాకినాయో ఏమైందో అసలు అని చెప్పేసి ఒక్కసారిగా నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. సో అలాగన్నమాట. అయినా ఈ మధ్య నేను అందరిపైన అరిచేస్తున్నాను, ఎప్పుడేం మాట్లాడుతున్నానో తెలియదు, నాకు కూడా మైండ్ ఫుల్గా డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకా అందరిపైన వారిపైన ఏం మాట్లాడుతున్నా అర్థం కాలేదు, కొంచెం కొంచెం అలా అరిచేస్తూ ఉన్నాను. ఎందుకు చేస్తున్నానో నాకు కూడా అది ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి అలాగా. వెనక ముందు ఏం ఆలోచించట్లేదు, అంత ఆలోచించే మెంటాలిటీ కూడా లేకుండా అయిపోతుంది, మెయిన్ పేషెన్స్ లేకుండా అయిపోతుంది అన్నమాట. అలాగ మొత్తానికి అరిచేస్తూ ఉన్నాను, బట్ ఏమో ముందు ముందు ఎలా అవుతాయో ఇంకేంది చూడాలో, మనసుకైతే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది నాకు కూడా. సో ఇదన్నమాట, పర్వాలేదు ఇప్పటికైతే కొంచెం పర్వాలేదు, మంచిగానే ఉంది అంత. నేను ఇంకా అదే టెన్షన్లో, ఇంకా ఎక్కడెక్కడ తాకినా ఏదన్న టెన్షన్లో ఫుల్గా ఎమోషనల్ అన్నమాట. మళ్ళీ నేను వీడియో అక్కడ వరకు పెట్టి తర్వాత మీరంతా కామెంట్స్ పెట్టి అక్క ఏమైంది ఏమైంది చెప్పేసి మళ్ళీ నాకు మీ రిప్లై ఇవ్వాలన్నా నాకు కూడా బాధ అనిపిస్తుంది, అందుకనే మీరందరూ అడుగుతున్నారు. పర్వాలేదు, లక్ అయితే ఇప్పటికైతే బాగుందండి. దేవుడి దయ వల్ల, మీ అందరి బ్లెసింగ్స్ వల్ల, మా బ్లెసింగ్స్ వల్ల అయితే కొంచెం ఇంకా పెద్ద గంట నుంచి బయటపడింది అనుకోవచ్చు. నెత్తికి ఏమైనా బ్యాక్ సైడ్ గోడకి ఇంకింత ఎక్కువ తాకి ఉంటే ఇంకేమో ఇంకేం జరిగేదో చెప్పలేము. బట్ ఎనీవేస్, దేవుడు ఉన్నాడు కదా, కొన్ని కొన్నిసార్లు పిల్లలే వాళ్ళే దేవుడు. ఇంకా ప్రతి విషయంలో మనం చెప్పుడు ఏం లేదు, అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. సో అలాగన్నమాట, మీ అందరు బ్లెస్సింగ్స్, అందరు సపోర్ట్ వల్ల అయితే ఇది కూడా లైక్ అయితే పర్వాలేదు, బాగానుంది. ఓకేనా, వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. లక్మ బాయ్ బాయ్ చెప్తా తల్లి. బాయ్ బాయ్ రా, ఇక్కడ 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 బాయ్ లక్క తల్లి బాయ్. ఓకే ఓకే ఓకే, హ్యాపీ హ్యాపీ. ఓకేమ్మా, సో మొత్తానికి ఇది హ్యాపీగా అయితే ఉంది. ఓకేనా, బాయ్ బాయ్ బంగారు బాయ్. ఓకేనా, బాయా చెప్పమ్మా, నువ్వు బాయ్ చెప్పు, నువ్వు బాయ్ చెప్పు, బాయ్.